ఆంధ్రప్రదేశ్ లో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం ప్రతి ఒక్క రైతుకి ఎంతో మేలు చేకూరుతుందని వైఎస్సీపీ ట్రేడ్ రాష్ట్ర నాయకుడు రమణారెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం నందు మేనకూరు గ్రామంలో రైతు భరోసా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వైఎస్సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి రమణారెడ్డి 19 న్యూస్ తో మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు అన్ని వసతులు కలిపి ఒకే దగ్గర ఏర్పాటు చేయడం, రైతు అడిగిన వెంటనే 48 గంటల్లోపు వాళ్లకు కావాల్సిన అన్ని వసతులు కల్పించడం జరుగుతుందని, అన్ని వసతులు రైతులు కల్పించిన దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సూలూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కిలిబేటి సంజీవయ్యకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ జ్యోతి కమలాకర్ రెడ్డి, భవానీ శంకర్ రెడ్డి, పంచాయతీ సెక్రటరీ, గ్రామ వాలంటీర్లు, వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. ఆఫీస్ ఓపెన్ చేశాము. జగనన్న సూచన మేరకు ప్రతి విలేజ్ లో రైతు భరోసా ఆఫీసులు ఓపెన్ అయినాయి. మా సెక్రటరీ గారిని అందరు పనిచేస్తున్నారు. మాకు విత్తనాల కొరత ఎక్కువగా ఉంది. అది అగ్రికల్చర్ ఆఫీసర్ అడిగితే ఇంకా మాకు గ్రాంట్ రాలేదు, వస్తే ఇస్తా ఉంటున్నారు. అది కొంచెం తొందరగా మేము కూడా మాట్లాడుతాం. మా ఎమ్మెల్యే గారి దగ్గర దృష్టికి తీసుకెళ్లి మా ఎమ్మెల్యే గారి ద్వారా మేము రైతులకందరికీ సహాయం చేసేందుకు ప్రయత్నిస్తాము. ఈ రోజు జగనన్న నవరత్నాల వల్ల అయితే ఈ రైతు భరోసా కేంద్రాలు పెట్టిన దాని వల్ల మేము నాడిపాటుకు క్యూ కట్టి విత్తనాలు ఎరువు మందులు తెచ్చుకునే పరిస్థితి పోయి మా విలేజ్ లోనే మేము రిజిస్టర్ చేసుకుని మాకు ఏ ముందుగా ఉన్న తెచ్చుకునే అవకాశం కల్పించడానికి జగన్మోహన్ రెడ్డికి మా సంజయ్కి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ప్రజలు మన్న పొందిన వ్యక్తి నా 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఒక జగన్మోహన్ రెడ్డి గారు. ఈ నియోజకవర్గంలో కూడా కోట్ల రూపాయలతో కోవిడ్ లో శాసనసభ్యుడు సంజయ్ గారు అనేక మందిని డొనేషన్ రూపంలో తెచ్చి ప్రతి కోవిడ్ లో ప్రతి ఒక్కరిని ఆదుకున్న వ్యక్తి మా సంజయ్ ఎమ్మెల్యే గారు. ఆయనకు రుణపడి ఉన్నాము. ఈ రోజు మచ్చలేని వ్యక్తి, రాష్ట్రంలో 3వ అత్యధిక మెజార్ సంపాదించిన తెలివేడి సంజీవ్ గారిని మనస్ఫూర్తిగా మా గ్రామం తరఫున మేము అన్ని విధాలా ఆయనకు అండగా ఉంటామని, అలాంటి నిజాయితీ పడి దొరికిన దానికి మేము ఎంతో సంతోషపడుతున్నాము. నాన్పూర్ గ్రామస్తులందరూ ఈ రైతు భరోసా కేంద్రం ఏర్పడిన దానికి సద్వినియోగం చేసుకోవాలని, అందరూ రిజిస్ట్రేషన్ చేసుకొని కావాల్సిన విత్తనాలు ఎరువులకి అన్నిటికీ సద్వినియోగం చేసుకుంటారని మేము చేసుకోవాలని చెప్పని మా గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి చేయాలి.